अंदर की नमस्कार ना पेर तेलूर श्रीनिवास रेड्डी नागिरेडिपालेम ग्राम बेल्लंकोंड मंडलम गुंटूर जिल्ला नेनु गत 4 संवत्सराल नुंडि प्रकृति व्यवसाय विधानंलो वरी कंदी टमाटा तदितर पंटलु सागु चेस्तुन्नानु। प्रकृति व्यवसाय విధానంలో పంటలను సాగు చేయడం వలన ఖర్చు తగ్గి అధిక దిగుబడి పొందుతున్నాను। ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నా ఉన్న ఎకరం పొలంలో ప్రీమాన్ డ్రై సోయింగ్ విధానాన్ని అమలు పర్చాను। ప్రీమాన్ డ్రై సోయింగ్ వేసిన ఆ ఎకరంలో ప్రధాన పంటగా టమాటా పంటను ఎంచుకున్నాను। ప్రీమాన్ డ్రై సోయింగ్ ఎలా వేసుకున్నానంటే పంట కాలం పూర్తయిన తర్వాత నాకున్న ఎకరం పొలంలో మొదటగా తేలిక దుక్కును దున్నుకొని 400 కేజీల ఘనజీవామృతాన్ని చల్లుకున్నాను। తరువాత జనుములు రాగులు సొద్దలు కందులు గోంగూర ఇలాంటి 16 రకాల విత్తనాలను తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మా పొలంలో చల్లడం జరిగింది। పొలంలో చల్లిన తర్వాత భూమిపై ఒరిగడ్డి కప్పడం జరిగింది। ఒరిగడ్డి కప్పడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే డైరెక్ట్ గా సూర్యరశ్మి భూమి మీద పడకుండా కాపాడుతూ ఉంది। అదే విధంగా తేమ శాతం ఎక్కువగా నిల్వ ఉంటుంది। వర్షాలు పడ్డప్పుడు భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది। ప్రీమాన్ డ్రై సోయింగ్ వేసి ఇప్పటికి 45 రోజులు అయ్యింది। ఇప్పుడు చేలో ఉన్న పంటలు ఇదిగో పెసర గోంగూర సొర పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి। ఇప్పుడు మేము ఈ పంటకి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరిగింది। ఈ పంటకి ఎటువంటి పురుగు గాని తెగులు గాని ఆశించలేదు। పంట చాలా ఆరోగ్యంగా ఉంది। ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ ను పశువులకు మేతగా వేశాను। పశువులకు మేతకు అయ్యే ఖర్చు చాలా తగ్గింది। గేదె పాలు గతం కంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది। అలాగే పాలలో శాతం కూడా ఎక్కువగా పెరిగింది। ఇప్పుడు చూసినట్లయితే వేసవిలో కూడా 365 రోజులు భూమి పచ్చగా ఉంది। తరువాత దుక్కిలో 400 కేజీల ఘనజీవామృతం 100 కేజీల వేపపిండి రెండు బళ్ళు ఎరువుని చల్లటం జరిగింది। తర్వాత టమాటా నారుని తీసుకువచ్చి నారుశుద్ధి బీజామృతంతో నారుశుద్ధి చేయటం జరిగింది। బీజామృతంతో నారుశుద్ధి చేయటం వలన మొక్క ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి ఉండి మొక్కలు కూడా బాగా ఎక్కువగా మనం వేసిన మొక్కలన్నీ బాగా బతికినాయి। టమాటా నాటిన 15 రోజుల వ్యవధిలో ద్రవజీవామృతం తయారు చేయటం జరిగింది। ద్రవజీవామృతం తయారు చేసిన తర్వాత టమాటా పంటపై పిచికారి మరియు నీటిని పారించేటప్పుడు ద్రవజీవామృతంతో కలిపి పారించడం జరిగినది। ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా మా టమాటా వేసిన పంటలో ఎకరాకు 10 పసు ప్లేట్లను 10 లింగాకర్షణ బుట్టలను అమర్చడం జరిగింది। ఇవి ఏంటంటే మా పొలంలో పసు ప్లేట్లు పెట్టడం వల్ల దోమల ఉద్ధృతను గమనించాలని, ఇప్పుడు పసుపు ప్లేట్లు పసుపు రంగు ఉండటం వల్ల దోమలు ఆ జిగురు ఉండటం వల్ల ఆ అతుక్కొని చనిపోతాయి। అదేవిధంగా లింగాకర్షణ బుట్టల మట్టిలో ఏం జరుగుతుందంటే ఆడలూరివిన్ అనేది ఉండి మొగరెక్కల పురుగు వచ్చి ఆడలూరివిన్ దగ్గరకు వచ్చి ఆకర్షించుకుంటుంది। ఆకర్షించుకొని బుట్టలో పడి చనిపోద్ది। అప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు పసుపల్లెల ప్లేట్లో దోమలు 1-4 పురుగుకి 4 లెక్కల పురుగులు ఉంటే దాని ఉద్ధృతను బట్టి మనము నేమాస్త్రం తయారు చేసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి। చేసుకోవటం వల్ల పురుగుల్ని దోమల్ని నివారించుకోవటం జరిగింది। టమాటా పంటకి పూతాపింద రావటం గమనించాము। అదేవిధంగా పూతాపింద కొంచెం రావటం గమనించాము। దీనికి నివారణగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంచగవ్యాన్ని తయారు చేసి పిచికారీ చేయటం జరిగింది। పిచికారీ చేసిన తర్వాత పూత బాగా నిలబడి కాయ కూడా పిందయ్యి నాణ్యతగా ఉండటం గమనించాము। మా టమాటా తోటలో కాయమచ్చ ఆకుమచ్చని గమనించడం జరిగింది। ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో
పుల్లట మజ్జిగ తయారు చేసి పైన పిచికారీ చేయడం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత గమనిస్తే ఆకుమచ్చ కాయ మచ్చ తగ్గింది. అదేవిధంగా కొమ్మకుల్లుడు ఆకుమచ్చ తోటలో గమనించడం జరిగింది. దీనికి నివారణకు గాను పేడ మూత్రం ఇంగు ద్రావణాన్ని తయారు చేసి పిచికారీ చేయడం జరిగింది. పిచికారీ చేసిన తర్వాత ఆ ఎండిన ఆకు దగ్గర కొత్త కొత్త ఇగులు రావడం జరిగి బాగా నాణ్యతగా ఉంది తోట. ఇప్పటివరకు నా పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వాడిన కషాయాలు జీవామృతం, నేమాస్త్రం, పంచగవ్య, అగ్నేయాస్త్రం, పుల్లట మజ్జిగ, పేడ మూత్రం, ఇంగు ద్రావణం ఇంతవరకే వాడవలసిన అవసరం వచ్చింది. పంటను బట్టి మేము ఇంతవరకే కషాయాలు వాడాము. ఆ కషాయాలన్నీ కూడా మేము సొంతగా తయారు చేసుకోవటం వల్ల ఖర్చు చాలా తగ్గింది. అదేవిధంగా నాతో పాటు పక్క పొలంలో పంట టమాటా వేశారు, వాళ్ళు రసాయనాలతో వాడారు, వాళ్ళ ఖర్చు పెరిగింది. కానీ మా పద్ధతిలో వాడితే ఖర్చు తగ్గింది. కానీ రసాయన పద్ధతిలో వేసిన పక్క పంట పొలాలు ఇప్పటి వరకు తీసేశారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట ఇప్పుడు కూడా పచ్చగా ఉండి కాయలు బాగా కాసినాయి. దిగుబడి చూసుకుంటే మొత్తం 495 బాక్సులు కాయలు రావటం జరిగింది. 495 బాక్సులు కాయలను మార్కెట్కు పంపగా ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 200 రూపాయల ధర పలికింది. 495 బాక్సులకి 200 ధర పలకటంతో నాకు 99,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. అలాగే టమాటాకైన ఖర్చు చూసుకుంటే దుక్కులు, కూలీలు, కషాయాలు, ద్రావణాలు కలిపి 35,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 99,000 రూపాయలలో ఖర్చు 35,000 రూపాయలు పోగా నాకు 64,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. నా తోటి రైతు రసాయనిక వ్యవసాయం టమాటా దిగుబడి చూసుకుంటే 400 బాక్సులు దిగుబడి వచ్చింది. 400 బాక్సులు మార్కెట్కు పంపగా ఒక్కొక్క బాక్సు 180 రూపాయలు ధర పలికింది. మొత్తం 72,000 రూపాయలు డబ్బులు రావటం జరిగింది. ఇదే విధంగా రసాయనిక వ్యవసాయంలో ఖర్చులు చూసుకుంటే తుక్కులకు కానీ, కూలీలకు కానీ, ఎరువులకు కానీ, పురుగు మందులకు కానీ 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 50,000 రూపాయల ఖర్చులు పోను 22,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. గమనించిన విషయాలు ఏంటంటే, మనం ప్రధాన పంట టమాటా వేసే ముందల ప్రీమాన్సో డ్రై సోయింగ్ విధానం వేసి 45 రోజులకు గాను మనం కలయి దున్నుకోవటం వల్ల టమాటా మొక్కకు కావలసిన పోషక పదార్థాలు అన్నీ మొక్కకు అందించి ఇప్పటి వరకు కూడా పచ్చగా ఉండి ఇప్పుడు కూడా కాపు రావటం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాల వ్యవధి పెరిగి ఇప్పటి వరకు కూడా టమాటాలు కాయటం జరగటం మనం గమనించాము. రైతులందరూ మన ప్రధాన పంట వేసే ముందల వేసవికాలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో 365 రోజులు భూమి పచ్చదనంగా ఉండే విధంగా ప్రీమాన్ డ్రై సోయింగ్ విధానాన్ని పాటించాలి. పాటించిన తర్వాత 45 రోజులకి కలయి దున్నితే, ప్రధాన పంట వేస్తే అప్పుడు మనకి వేసిన పంటకి మొక్కకు కావలసిన పోషకాలన్నీ అంది, మొక్క ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి కూడా పెంచుతుంది. అదేవిధంగా పురుగుల బారి నుండి కూడా తట్టుకునే గల శక్తి ఉంటుంది. మరియు కొన్ని పంటలకు కాల వ్యవధిని కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది. రైతులందరూ కూడా 365 రోజులు భూమి పచ్చగా ఉండేందుకు ప్రీమాన్సో డ్రై సోయింగ్ అనే పద్ధతిని పాటించి అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.